హలో వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మోడీ తెచ్చిన నాలుగు భయంకరమైన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఈ అప్డేట్స్ ఎంత భయంకరమైన అంటే నోట్ల రద్దు విషయంలో కూడా ప్రజలు ఇంత ఆందోళన చెందలేదు కానీ ఈ నాలుగు విషయాలు వింటే మాత్రం ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఇంతకీ ఈ నాలుగు భయంకరమైన అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు మీకు ఇంకో విషయం గురించి చెప్పబోతున్నాను అదేంటి అంటే ఈ మధ్యకాలంలో రికార్డు సాధించిన బంగారం ధరలపై మోదీ కొన్ని కొత్త నియమాలు తీసుకొచ్చారు అయితే ఫ్రెండ్స్ ఇక అసలు విషయానికి వస్తే చాలా పాత కంపెనీ అయిన పార్లే కంపెనీ అధికారులు పదివేల మంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తీయడానికి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే పార్లే కంపెనీ ఆర్థిక వ్యవస్థ పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఆటో సెక్టార్లో కూడా చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం ఈ నాలుగు నియమాలు తీసుకురావడం జరిగింది భారత ఎకనామీ రోజురోజుకి దిగజారిపోవడంతో మోదీ ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది దేశ ఆర్థిక సంస్థను పట్టాలపైకి తేవడానికి రిలీఫ్ ప్యాకేజీని తేవడానికి కృషి చేస్తున్నారు ప్రభుత్వం దీన్ని ఎప్పుడైనా అమలు చేయొచ్చు అలాగే ఆటో సెక్టార్ ఇండస్ట్రీస్ కోసం కూడా రిలీఫ్ ప్యాకేజ్ని తీసుకురాబోతోంది ఇదే కాకుండా ఇంకో నాలుగు సెక్టార్స్పై మోదీ ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజ్ తీసుకురాబోతోంది అవేంటి అంటే ఫైనాన్షియల్ సెక్టార్స్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ రియల్ ఎస్టేట్ బ్యాంక్ మరియు ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మోడీ ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీలు విడుదల చేయబోతోంది అలాగే ఫైనాన్షియల్ మార్కెట్ కోసం కూడా రిలీఫ్ ఫండ్ ఇవ్వనుంది అలాగే ఫారెన్ పోర్ట్ఫోలియోపై అందరికీ అవగాహన వచ్చేలా దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించనుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బడ్జెట్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే రెండు కోట్లు నెలకు సంపాదిస్తారో వారిపై సర్ఛార్జ్ పెంచడం జరిగింది అలాగే విదేశీ ప్రయాణికులకు సర్ఛార్జ్ చాలా సులువుగా మారింది అలాగే ఎన్బిఎఫ్సి ప్రస్తుతం చాలా కఠిన స్థితిలో ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎన్బిఎఫ్సీని నెట్ ప్రాఫిట్స్ తీసుకురావడం కోసం రిలీఫ్ ప్యాకేజ్ని ఏర్పాటు చేయనుంది దీంతోపాటు ఎంఎస్ఎంఈ అధికారులకు వారికి కావాల్సిన స్మాల్ స్కేల్ లోన్స్కి ఏర్పాటు చేయనుంది మీడియం స్మాల్ స్కేల్ బిజినెస్ని కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ హై రేంజ్లో ప్రాఫిట్ వచ్చేలా ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోంది దీంతోపాటు ఉద్యోగులకు కూడా ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజ్ తీసుకురాబోతోంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు అద్భుతమైన నియమాలు ఈ నియమాలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి